ఇలా అయితే చేసేసుకొని టేప్ వేస్తున్నాను. టేప్ వేసుకొని ఇటు సైడ్ అయితే లాగడం అయితే జరుగుతుంది, దుబ్బడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఆ కారణాలు అయితే రావడం అయితే జరుగుతుంది మనకు. ఆ సీలింగ్లో ఇలా పైపులు కొట్టేసుకొని వర్క్ చేసుకున్నట్టయితే నీట్గా అయితే వర్క్ ఉంటుంది. చూసేవాళ్ళ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వర్క్ చేశారు, మంచి నీట్గా చేశారు అనిపిస్తుంది. బ్లాక్ వైర్ ఎక్కువ అయినట్లయితే మనం ఇంకీ క్లాక్ వేసుకుంటే సరిపోద్ది. అయితే కట్ చేస్తున్నాను వైరు, బ్లాక్ వైరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెడ్ ఇంకొక కార్నర్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది ఈ రెడ్ వైరు. ఇలా నా బ్యాక్ సైడ్ అయితే కార్నర్కి అయితే పంపిస్తున్నాను, చూడవచ్చు మీరండి. బ్లాక్ వైర్ ఎక్కువ అనిపిస్తే ఇంకీ క్లాక్ చేసుకోండి సరిపోద్ది. ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3 ఉన్నాయన్నమాట. ఈ రెడ్ వైర్ వచ్చేసి ఇటు పంపించడం అయితే జరుగుతుంది. మన ఏఆర్కే తెలుగు క్రియేషన్ ఛానల్లో అయితే ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఎడ్యుకేషన్ లేటెస్ట్ అప్డేట్ కానీ మనం వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు అయితే ఇంకా మీకు చూపించడం అయితే జరుగుతుందండి. ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియోస్ కూడా ముందు ముందు అయితే ఇంకా చాలా బాగా నీట్గా అయితే వర్క్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇలా అయితే కట్టింగ్ అయితే చేసేసుకుని రెడీ అయితే పెట్టేసుకున్నాను. ఈ ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఈ బ్లూ వైర్ వచ్చేసి అటు సైడ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది స్ట్రేట్గా. ఈ పైప్లకైతే ఇలా అయితే దుబ్బేస్తున్నాను. మన ఛానల్లో అయితే షార్ట్ వీడియోస్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ గురించి అయితే చాలా ఉన్నాయండి, చూడొచ్చు. స్లాబ్ వర్క్ కానీ, చిప్పింగ్ వర్క్ కానీ, ఇంకా ఎలివేషన్లో లైట్లు కానీ, మంచి మంచి డిజైన్లో అయితే షార్ట్ వీడియోస్ అయితే తీసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇలా అయితే దుబ్బేశాను, చూడొచ్చు. కొద్ది బ్లాక్ వైర్ అయితే దుబ్బేస్తున్నాను, బరాబర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లాస్ట్ వన్ మిగిలిన యెల్లో వైర్ అనేది ఇటైతే పంపించడం అయితే జరుగుతుంది బ్యాక్ సైడ్. ముందుగా అయితే వైరింగ్ అయితే లాగేసుకున్న తర్వాత ఇలా అయితే పైప్స్ అయితే కొట్టేసుకొని వైరింగ్ ఇలా పైప్లలో ఇలా పైపులు కొట్టేసుకొని ఇలా చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే వైరింగ్ అయితే ఉంటుంది. ఛానల్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలక్ట్రికల్ కరెంటు వైరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. చూడవచ్చు అటు సైడ్ కూడా ఇదైతే ఎల్లో వైర్ అయితే లాగి దుబ్బేశాను. ఇలా అయితే దుబ్బేశాను, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఈ బ్లాక్ వైర్ అయితే ఎక్కువ ఉంది, ఇలా అయితే తీసేసుకుంటున్నాను. ఇంకే క్లీన్ చేశాను, ఇలా అయితే పక్క కట్టేసి కట్ చేసి ఉంచేశాను. దీని ఇలా ఇంకే ఏమైనా అవసరం ఉందేమో కిందకి దిగకుండా ఇలా అయితే పైన అయితే కట్టేస్తున్నాను. నెక్స్ట్ ఆల్మోస్ట్ అయితే వైరింగ్ అయితే పైప్లో అయితే ఏ కారణాలకి ఎక్కడికి ఏ వైర్ కావాలో అనేది దుబ్బేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ ఈ వైర్ అయితే కొద్దిగా పక్క కట్టేసుకున్నాం కొద్దిసేపు. ఈ బ్లాక్ వైర్లు అయితే కటింగ్ అయితే చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా, వీటికన్ని జైట్ అయితే కొట్టేసుకున్నాం మనము. మనకి 8 ఆకులు ఉన్నాయండి, 8 నూటల్స్ ఉండాలి. అలాగే వచ్చేసి స్విచ్ బోర్డ్ నుంచి కూడా 1.5 అయితే ఒక వైర్ అయితే లాగడం అయితే జరిగింది ఈ నూటలు అయితే. అది కూడా వచ్చేసి మనకు 9 అయితే రావాలి, 9 వైర్స్ ఉండాలి అనమాట ఈ నూటల్స్. చూద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 ఉన్నాయండి. 9 అంటే ఎలా అంటే ఇప్పుడు 8 ఆపులకు 8 నూటల్స్ అయితే ఉన్నాయి. తర్వాత స్విచ్ బోర్డ్ నుంచి డైరెక్ట్ అయితే మనకు 1.5 అయితే లాగడం అయితే జరిగింది సీలింగ్ కోసానికి. సీలింగ్లో 1.5 నూటల వైర్ లాగినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. సపరేట్గా నూటలు వేసే బదులు 1.5 ఒక నూటలు వేసుకున్నట్లయితే మనకు వైరింగ్ కూడా ఆడ కొద్దిగా తగ్గుతుంటుంది అనమాట. అందుకోసానికి ఇక్కడ ఈ వైర్లు అయితే ఇలా చేసుకొని కౌంట్ అయితే 9 అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఇలా అయితే ఘాట్ అయితే వేస్తున్నాను, ఇలా ముడి పెడుతున్నాను. ఈ ముడి మీకు ఎందుకని డౌట్ అయితే రావచ్చు, అది కూడా చెప్తాను. ముడేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి 9 ఉన్నాయా లేవని
చెక్ చేసుకోవాలి. ఇన్కేస్ మిస్ అయితే అంటే న్యూట్రల్ వైర్ మిస్ అయింది అనుకో, ఏదో ఒక లైట్ వెంట్కి అయితే పవర్ అయితే రావడం అయితే జరగదు. 9 లెక్క కౌంట్ అయితే పెట్టుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 అయితే ఉన్నాయి. ఇలా 3 ఎందుకు వేసుకున్నాం అని అంటే, రేపు రోజున సీలింగ్లో లైట్లు కట్ చేసిన తర్వాత మనకు వైరు ఎక్కడో లోపలికి పడేసి ఉంటారు, వాటిని మనం చేయి పెట్టి లాగడమో కర్ర పెట్టి లాగడమో జరుగుతుంటుంది. అలాంటి జరిగినప్పుడు ఇన్కేస్ మనం టైట్గా ఉన్న ఇట్లా లాగేటప్పుడు మనం ఇట్లా ముడి నూటలు అయినా ముడి వేయలేదనుకో, ఓన్లీ జాయింట్ కొట్టి లోపలికి పెట్టేసాము అనుకోండి, ఇలా లాగేసినప్పుడు ఆ నూటలు అనేది వెళ్ళిపోతుంది, పక్కకి అయితే పోతుంది అనమాట. వాటి ద్వారా నుంచి మనకు నూటలు అయితే సప్లై అయితే రావడం అయితే జరగదు, అందుకోసానికి మనకు లైట్ అయితే వెలగదు. అందుకోసానికి ఇలా మనం ముడేసుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు, పవర్ కూడా ఫ్లక్చువేట్ అయితే ఏం కాదు, నీట్గా ఉంటుంది. ఇలా అయితే ముడేసుకొని అయితే చేసేసుకోండి. ఇవన్నీ ఒక లెవెల్ అయితే కట్ చేసుకొని జాయింట్ అయితే కొట్టి చూస్తాను. యాక్చువల్ అయితే సీలింగ్లో అయితే కొంతమంది ఈ బాక్సులు అయితే వేసుకొని లాగడం అయితే జరుగుతుంది. జంక్షన్ బాక్స్లు అయితే, జంక్షన్ బాక్స్ లేకుండా అయితే, జంక్షన్ బాక్స్లోకి అయితే మనకు వైరింగ్ వేసుకున్నట్లయితే వైర్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. ఆ కార్నర్ ఉన్న వైరు అక్కడ ఒక జంక్షన్ బాక్స్ వేస్తే అక్కడ నుంచి ఇట్లా పైపు వేయడం అయితే జరుగుతుంది, అదైతే ఎక్కువైతుంది. అందుకోసానికి ఏ జంక్షన్ బాక్స్ యూజ్ చేయకుండా ఇలాగ క్రాస్ ఆపోజిట్ పైప్ అయితే కొట్టేసుకొని వైరింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే వర్క్ అయితే ఉంటుంది, వైర్ కూడా కొద్దిగా తగ్గుతుంది. మేము ఈ వైర్ వచ్చేసి సపరేట్ అయితే వైర్ అయితే లాగడం అయితే జరుగుతుంది. మన ఆ బోర్డులో అయితే మనకు ఇప్పుడు 8 ఆపులు ఉన్నాయి కదా, 8 ఆపులు అయితే అక్కడ లాగడం అయితే జరిగింది. కొంతమంది ఏంటంటే ఆపోజిట్ రెండింటికి ఒకటి అయితే లాగడం అయితే జరుగుతుంది. ఓనర్స్ మనకి ఏమంటారంటే, నాకు ఇలా ఆపోజిట్ వద్దు, ఇలా కావాలి అదే అని అంటుంటారు. అలాంటప్పుడు అట్లా కాకపోతే ఇట్లా కావాలి అదే అని అంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకు తగ్గట్టుగా మనం కూడా సపరేట్గా అయితే వైర్ అయితే ఎక్కువ పడుతుంది, నీట్గా అయితే ఊరుకుంటుంది. వాటి కోసం సపరేట్ అన్ని స్విచ్ బోర్డ్లకు అయితే లాగేసుకున్న తర్వాత వాళ్ళు ఎలా కావాలంటే అలా కూడా మనకి ఇచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఇంకేస ఏం చేస్తారని అంటే, ఓనర్స్ కాస్ట్ ఎక్కువైతుంది అన్నట్లు తక్కువ గుంజించుకుంటారు, రెండింటి కోట అయితే వైర్ గుంజించుకుంటుంటారు. అలాంటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సేఫ్గా అయితే మనకు బడ్జెట్ అయితే బడ్జెట్లో కొద్దిగా అయితే బడ్జెట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఇలా అయితే తిప్పేసుకున్నాను, కటింగ్ ప్లేయర్ తీసుకొని వీటిని టైట్గా అయితే ఇలా తిప్పేస్తున్నాను. ఎందుకంటే నూటలు లూజ్ ఉన్నాయనుకో, ఇంకేస్ సీలింగ్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్గా అయితే నూటలు ఇలా మిల్క్ మిల్క్ అని లైట్ కొట్టుకుంటుంది. అలా కాకుండా ఇలా అయితే గట్టి టైట్ అయితే ఇలా కటింగ్ ప్లేట్తో అయితే తిప్పేస్తున్నాను. తిప్పేసుకొని మిగతా ఈ కొనలు అయితే ఎక్కువ ఉన్నాయి కట్ చేస్తున్నాను. కటింగ్ అయితే చేసేసి మళ్ళీ ఒకసారి అయితే ఇలా అంటున్నాను, దీన్ని ఇలా ఉంచకుండా ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంచేసి టైట్గా నొక్కండి. నొక్కేసి ఇలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ టేప్ అయితే వేద్దాం. టేప్ అయితే కొద్దిగా బాగా వేసుకోవాలండి, మంచిగా నీట్గా వేసుకోవాలి. టేప్ నీట్గా వేసుకున్నట్లయితే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు తర్వాత ఇంకేస్ ఫ్యూచర్లో కూడా. ఇంకా ఇలా వేసేసుకొని ఇది ఒక పైప్లోకి అయితే దుబ్బేసుకోనండి. ఇలాగ చూసారు కదా, ఇలా ఆల్మోస్ట్ అయితే ఇలా అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్లోకి అయితే ఫ్లెక్సిబుల్ పైప్ వేసి చూపిస్తాను. అలాగే వచ్చేసి కొద్దిగా లూజ్ ఉన్నాయన్నమాట, వీటి కూడా అక్కడ మనకి ఇక్కడ నుంచి అన్నది కాబట్టి నీళ్ళు కాంచుకోవడానికి అటేసుకొని స్టూల్ అటేసుకొని అటైతే క్లాంప్ అయితే కొట్టి చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యాన్, ఈ ఫ్యాన్ వైర్ కూడా పేసి నూటలు అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఈ వైర్ అయితే చూసుకోవచ్చు, మాకు జనరేటర్ ఉందండి, జనరేటర్ మీద నడవాలి అన్నమాట ఫ్యాను. అందుకోసానికి అయితే మేము కలర్ కూడా అయితే వాడామండి, గ్రే వైర్ వైట్ వైర్ అయితే వాడాము కొన్ని దాగల్లా. ఇక్కడ వచ్చేసి గ్రే వైర్ బ్లూ వైర్ అయితే వాడేసాము. ఇలా సపరేట్గా అయితే నూటలు ఒక వైర్ అయితే ఫ్యాన్కి అయితే సపరేట్గా లాగేసుకున్నాము, జనరేటర్ ఉంది కాబట్టి. వీటిని కూడా చూపిస్తాను, ఇప్పుడు చూడవచ్చు మనకు అవైలబుల్ అయితే మేము సపరేట్ కలర్ అయితే తెప్పించేసుకున్నాము, వైట్ వైర్ అండ్ గ్రే వైరు. దీని కూడా ఇలా అయితే తీసేసుకొని ఇలా ముడైతే వేస్తున్నాను. సీలింగ్లో అయితే ప్రతిదీ నేనైతే ముడైతే వేయడం అయితే జరుగుతుందండి, ఎందుకంటే ఇన్కేస్ ఎప్పుడన్నా లాగినప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, ఏదైనా వైర్ కట్ కాకుండా ఊసిపోకుండా ఉండడానికి కోసానికి అయితే ఇలా ముడ అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత గ్రే వైర్కు ఇలా అన్నిటికీ అయితే జాయింట్ అయితే కొట్టుకున్నాం. ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా అయితే చెల్లించుకొని గ్రే వైర్ ఇలా కనెక్ట్ అయితే చేసేసుకొని ఇలాగైతే తిప్పేసుకోండి. ఇలా చూసుకోవచ్చు మీరు, ఇలా తీసేసుకొని కటింగ్ ప్లేయర్ అయితే కటింగ్ ప్లేయర్తో ఇలా తిప్పేసుకొని ఎక్స్ట్రా ఉన్నా కానీ కొద్దిగా లైట్ కట్ చేసేయండి. తర్వాతకి
కట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఫోల్డ్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ టేప్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే టేప్ అయితే వేసుకుంటున్నాను. టేప్ అయితే నీట్గా వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సపరేట్ పైపులకైతే దొబ్బేసేసేయండి. అదొక పైపు ఇదొక పైపులకైతే దొబ్బేసుకొని ఇలా లోపలికైతే పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ సెంటర్లో వైరింగ్ అయితే అయిపోయింది. ఇది చూడొచ్చు ఫ్యాన్ ఆఫ్ మనకు సెంటర్లో ఎక్కడ వస్తుంది అనేది డిజైన్ చేసిన తర్వాత మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇలా అయితే పెట్టేసుకొని ఇలా కింది వరకు అయితే పెట్టేస్తున్నాను. కింది వరకు పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తాను. ఈ కొనలకైతే టేప్ వేస్తున్నాను. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ వైట్ అవసరం లేదు, పైపు కూడా అవసరం లేదు, పక్కకైతే ఇచ్చేస్తాను. వీటికైతే పెగ్ జాబ్లు అయితే వేసేస్తున్నాను. ఇదైతే పెట్టేస్తున్నాను. ఈ వైర్ అయితే ఈ పెగ్ జాబ్లో అయితే ఇలా తోసేస్తున్నాను. దొబ్బేసుకొని చూడొచ్చు ఇలా అయితే దొబ్బేసాను. వీటికి ఇలా ముందుకైతే ఇలా లాగేసి ఇలా ఫోల్డ్ ఇలా అయితే మలిపేస్తున్నాను. మలిపేసి వీటికైతే టేప్ అయితే వేస్తున్నాను. టేప్ ఎందుకంటే మన పెగ్ జాబ్లు ఊడిపోకుండా ఉంటుంది. ఈ పెగ్ జాబ్లు ఎందుకోసానికి వేస్తున్నానంటే ఈ వైర్ వేసిన తర్వాత ఈ పైపు కొట్టిన తర్వాత ఆ పైపు నుంచి కింది వరకు వచ్చే వైర్ కోసానికి సేఫ్టీ కోసానికి పెగ్ జాబ్ పైప్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు కట్ కాకుండా వీటికైతే ఒక క్లాంప్ అయితే కొట్టేస్తున్నాను. ఇలా ఇలా కొట్టేసి ఇలా వదిలేయడం అయితే జరిగింది. కిందికి ఎక్కున్నట్లయితే కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలాగైతే పెట్టేసేయండి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనము వీటికన్నిటి ఆ చివరికైతే ఆ చివరి వాటికి అయితే పెగ్జిబుల్ పైప్ వేసుకొని క్లాంప్ అయితే కొట్టేసుకొని వేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం పాస్ సీలింగ్లో పైపులు అయితే కొట్టుకున్నట్టయితే చాలా నీట్గా అయితే వర్క్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం, ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్